దేవునీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం తన ప్రజలైన ఇశ్రాయేలులకు దేవుడిస్తున్నాడు. ఆయన ప్రజగా జీవిస్తున్న ఇశ్రాయేలులకు ఆయన ఇస్తున్నారు. దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని దృష్టిలో మనం ప్రియులుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఎవరు ప్రియులుగా ఉంటారో వారిని గనులుగా ఎంచి వారిని ఆయన ప్రేమిస్తాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, మనం దేవునికి ప్రియులుగా ఉండాలంటే ఆ దేవునికి ఏది ఇష్టమో తెలుసుకొని ఆయనకి ఇష్టమైనట్లుగా మనం జీవిస్తే మనం ఆయనకి ప్రియులుగా ఉంటాం. దావీదును గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతడు నాకు ఇష్టమైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. దావీదును గురించి దేవుడు మాట్లాడినప్పుడు అతడంటే నాకు చాలా ప్రియం, నాకెంతో ఇష్టం. దావీదును దేవుడు అంత ఇష్టపడటానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, దావీదు దేవునికి ఏది ఇష్టమో తెలుసుకొని దేవునికి ఇష్టంగా తను మారిపోయాడు, తన పద్ధతులన్నీ మార్చేసుకున్నాడు. దేవునికి అన్నిటికంటే స్తుతించడం అంటే బాగా ఇష్టమని దావీదు తెలుసుకొని రోజుకి 7 సార్లు స్తుతిస్తున్నాడండి. రెండవది, దేవునికి ప్రార్థన చేయటం అంటే బాగా ఇష్టమని తెలుసుకొని రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడండి. 3, దావీదుకి దేవునికి వాక్యం వినేవారంటే, వాక్యం చదివేవారంటే బాగా ఇష్టమని తెలుసుకొని వాక్యాన్ని చదవటానికి, ఇంట్రెస్ట్గా చదవటానికి తెల్లారకముందే లేచిపోతున్నాడు. ఇంకా తెల్లారకముందే లేచిపోయి వాక్యం చదవటానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఈయన దేవునికి ఇంకా మందిరానికి ఆసక్తిగా వెళ్ళేవాళ్ళంటే దేవునికి బాగా ఇష్టమని తెలుసుకొని మందిరానికి ఎంతో ఇష్టంగా వెళ్ళేవాడు. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా, చక్రవర్తిగా పరిపాలన చేస్తున్నప్పుడు కూడా మందిరానికి వెళదామా బ్రదర్ అని ఎవరైనా అంటే చాలు, సంతోషంగా వెళ్ళిపోతాను నేను అని 122 కీర్తనలో చెప్తాడు ఆయన. అంటే దేవుని మందిరానికి వెళ్ళాలంటే తనకు ఎంతో ఇష్టం. ఎందుకు దావీదా ఎంత ఇష్టపడుతున్నామంటే అది దేవుడికి ఇష్టం. మందిరానికి వెళ్ళేవారు వర్ధిల్లుతారు, మందిరానికి వెళ్ళేవారికి నెమ్మది ఉంటుంది, వారికి సమాధానం ఉంటుంది. కనుక ఈ మందిరానికి వెళ్ళటం అంటే దేవునికి ఇష్టం కాబట్టి అది నాకు కూడా ఇష్టమే. ఇంకా దావీదును గురించి చెప్పుకోవాలంటే యథార్థవంతులంటే దేవునికి చాలా ఇష్టం అని తెలుసుకున్నాడు. అందుకే ఈయన కూడా ఏ పని చేసినా యథార్థంగా చేసేవాడు, భక్తి చేసినా యథార్థంగా చేసేవాడు, ఏ పని చేసినా యథార్థంగా ఉండేవాడు. ఇవన్నీ దేవునికి ఇష్టం అని తెలుసుకొని అవే తన ఇష్టంగా మార్చుకొని ఇష్టంగా జీవించేవాడు. అందుకే దావీదును గురించి మాట్లాడినప్పుడల్లా అతడంటే నాకు ఇష్టం, నాకు ప్రియమైన వాడు అని దేవుడు చెప్తూ ఉండేవాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే పనులు మనం కూడా చేస్తే మనల్ని కూడా దేవుడు ఇష్టపడతాడుగా. ఏం పని చేయాలండి? ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. రోజుకి 7 సార్లు దావి స్తుతించాడు, మనం కనీసం 3 సార్లు అయినా స్తుతించాలిగా. దానియేలు కూడా నువ్వు బహుప్రియుడు అంటూ ఉండేవాడు. కారణం, దానియేలు రోజుకు 3 సార్లు స్తుతించేవాడు, రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. కనుక రోజుకు కనీసం 3 సార్లు స్తుతిస్తూ, రోజుకు 3 సార్లు మనం ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేస్తూ, అంత మాత్రమే కాదు దేవుని సన్నిధికి ఇంట్రెస్ట్గా ఆసక్తిగా వెళ్ళి కూర్చొని దేవుని సన్నిధిలో గడుపుతూ యథార్థమైన జీవితం మనం జీవిస్తూ ఉంటే దేవుడు దావీదును ఇష్టపడినట్లు, ప్రియునిగా ఎంచినట్లు మనల్ని కూడా ఇష్టపడతాడుగా. ఎవరైతే దేవుడు ప్రియులుగా ఎంచుతాడో వారు ఆయన దృష్టిలో ఘనులు, ఆయన దృష్టిలో వారు ఘనులు, వారిని ఆయన కూడా ప్రేమిస్తాడు. కనుక ఈ అలవాటు మనం నేర్చుకొని మనం దేవునికి ప్రియులుగా జీవించి దేవుని దృష్టిలో మనం ఘనులుగా ఉందామా?
ఆయన చేత ప్రేమించబడదామా? ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. దావీదు నీకు ఇష్టుడిగా జీవించాడు, అందుకే ప్రియమైన వాడు అంటున్నారు. మేము కూడా నీకు ఏది ఇష్టమో తెలుసుకున్నాం, అలా జీవిస్తూ మేము కూడా నీ దృష్టిలో ప్రియులమగునట్లుగా సహాయం చేయమని, వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీభించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.